డిపార్ట్మెంటల్ టెస్ట్స్ శాఖాపరమైన పరీక్షలు వీటిలో స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హయ్యర్ స్టాండర్డ్ తెలుగు పేపర్ వన్ ఇది పేపర్ కోడ్ థర్టీ సెవెన్ జీరో త్రీ సెవెన్ ఈ పేపర్ను ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ తెలుగు మీడియంలో కాక ఇతర మీడియంలో చదివినవారు అదేవిధంగా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో ఏదైనా ఒక దాంట్లో కనీసం ఒక దాంట్లో తెలుగు ఒక సబ్జెక్టుగా చదవని వారు ఈ పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది మరి ఈ పరీక్ష పుస్తకాలు లేకుండా అంటే వితౌట్ బుక్స్ జరుగుతుంది ఇది మొత్తం వంద మార్కులకు ఈ పేపర్ ఉంటుంది మూడు గంటల సమయాన్నిలో ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది మొత్తము ఆరు ప్రశ్నలు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిక్స్ ఉంటాయి రెండు పార్ట్స్ ఉంటాయి టూ పార్ట్స్ పార్ట్ వన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఇంటూ తెలుగు అండ్ ఒరిజినల్ కాంపోజిషన్ దీంట్లో రెండు క్వశ్చన్స్ ఇవ్వబడతాయి ఒకటి ట్రాన్స్లేషన్ ఉంటుంది రెండవది ఒక వ్యాసం సమగ్రంగా ఒక అంశం పైన వ్యాసం రాయాల్సి ఉంటుంది పార్ట్ టూ ప్రోజ్ పోయెట్రీ గ్రామర్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అండ్ కాంపోజిషన్ ఉంటుంది ఈ పార్ట్ టూలో నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ను పరిశీలించినట్టయితే క్యాండిడేట్ షుడ్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ టు ఆల్టర్నేటివ్స్ ఆర్ లిమిటేషన్స్ ఇఫ్ ఎనీ మెన్షన్డ్ హియరింగ్ ఆర్ ఇన్ ఈచ్ క్వశ్చన్ ఇఫ్ మోర్ ఆర్ ఆన్సర్డ్ ద లాస్ట్ ఎక్స్ట్రా ఆన్సర్స్ విల్ బీ ఇగ్నోర్డ్ అంటే మీకు చాయిస్ ఉన్నప్పుడు అంటే కొన్ని క్వశ్చన్స్లో మూడు ఇచ్చి ఒకటి రాయమన్నప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ రాసినట్టయితే చివరి ఆన్సర్స్ పరిగణలోకి తీసుకోబడవు మొదటి ఆన్సర్ మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది అట్లా మనకు చాయిస్ ఉన్నప్పటికీ ఎన్ని రాయాలనో అన్ని మాత్రమే రాయాలి ఒకవేళ ఎక్కువ రాసినట్టయితే మరి చివరి వాల్యూ చేయరు అట్లాగే పార్ట్ వన్ ఒకసారి చూద్దాం మనము పార్ట్ వన్ వచ్చినట్టయితే దాంట్లో ఒకటవ క్వశ్చన్ ఈ క్రింది పేరాను తెలుగులోకి అనువదించండి అని ఒక ఇంగ్లీష్ పేరాగ్రాఫ్ ఇవ్వబడింది ఆ ఇంగ్లీష్ పేరాగ్రాఫ్ ఒక పది సెంటెన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్కు ఇరవై మార్కులు ఇవ్వబడ్డాయి పది సెంటెన్స్ పది వాక్యాల గల ఈ పేరాను తెలుగులోకి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్లుగా అనువదించినట్టయితే మనకు ఇరవై మార్కులు వస్తాయి నరేంద్ర దామోదర్దాస్ మోడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ వాజ్ బోర్న్ ఆన్ సెప్టెంబర్ సెవెంటీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఇన్ వాద్నగర్ ఈ విధంగా పేరాగ్రాఫ్ ఇవ్వబడింది ఒక పది వాక్యాలే ఉన్నాయి దీంట్లో పది వాక్యాల కంటే మించి లేదు దీనికి పది వాక్యాలను మనం యాజ్ ఇట్ యాజ్టీజ్గా అనువదిస్తే సరిపోతుంది ఇరవై మార్కులు మనకు వచ్చినట్టే ఇక రెండవ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో ఒక అంశం మీద సమగ్రంగా వ్యాసం రాయండి కింద మూడు అంశాలు ఇచ్చారు ఏ ఉగ్రవాదం నిర్మూలన బి ప్రస్తుత సమాజం మానవ సంబంధాలు సి పత్రికలు రాజకీయాలు అంటే సమకాలీన అంశాలు కానీ లేదా ఒక ఏదైనా ఒక అంశం సామాజిక అంశం కానీ ఇవ్వబడింది దానిపైన సమగ్రంగా అంటే ఇరవై మార్కుల క్వశ్చన్ కాబట్టి తప్పనిసరిగా కొంచెం పెద్దగానే రాయాలి ఇరవై వాక్యాలన్నా ఉండాలి రెండు పేజీలు ఆన్సర్ రాయాలి ఇక పార్ట్ టూకు వచ్చినట్టయితే పార్ట్ టూలో మూడవ క్వశ్చన్ ఈ క్రింది పద్యాలలో ఒకదానికి సమగ్ర వ్యాఖ్య రాయండి ఇది పదిహేను మార్కులు ఉంది కవి పరిచయము సందర్భము ప్రతిపదార్థ తాత్పర్యాలు వ్యాకరణ విశేషాలు విశేషార్థాలు ఇట్లా మూడు పద్యాలు ఇచ్చిండ్రు ఇవన్నీ కూడా ఆరు నుండి పదవ తరగతి మధ్యలో సంబంధించినవే ఆరు నుండి పది తరగతులలోనే ఈ పద్యాలు ఉంటాయి కవి పరిచయానికి మూడు మార్కులు సందర్భానికి నాలుగు మార్కులు ఈ ప్రతిపదార్థ తాత్పర్యాలు వ్యాకరణ విశేషాలకు ఏ విశేషాలు విశేషార్థాలకు ఎనిమిది మార్కుల చొప్పున మనం డివైడ్ చేసుకున్నట్టయితే ఈ మూడిట్లో ఒకటి ఈజీగా రాయగలుగుతాము ఈ పదిహేను మార్కులలో కనీసం ఏ రాయకున్నా కూడా పన్నెండు మార్కుల నుండి పదిహేను మార్కుల వరకు ఈజీగా పొందవచ్చు అదేవిధంగా నాలుగవ క్వశ్చన్ దీంట్లో రెండు బిట్లు ఇచ్చిండ్రు ఈ క్రింది వాటిలో ఒక అంశంపై వ్యాసం రాయండి అన్నది ఈ వ్యా మూడు వ్యాసాలు ఇవ్వబడ్డాయి మూడు అంశాలు ఇవ్వబడ్డాయి ఈ మూడు అంశాల్లో ఒకటి స్త్రీ విద్యా ప్రయోజనాలు రెండు మిషన్ భగీరథ మూడు నైతిక విలువలు ఇవన్నీ కూడా సాధారణ అంశాలన్నమాట సామాన్య అంశాలు వీటికి పది మార్కులు పది వాక్యాలు లేదా ఒక పేజీ వ్యాసం రాస్తే సరిపోతుంది లే బి ఈ క్రింది వాట్లు ఒక అంశం పైన వ్యాసం రాయండి దీంట్లో కూడా మూడు ఇవ్వబడ్డాయి భద్రాచలం రెండు ఉత్సవాలు మూడు ఉగాది పండుగ ఎట్లా అంటే పాఠ్యపుస్తకంలోని అంశాలే సాధారణంగా అంటే పిల్లలకు మనం పదవ తరగతి లోపు పిల్లలకు ఇచ్చిన వ్యాసాలే ఉన్నాయి దానికి పది మార్కులు పది వాక్యాలకు తగ్గకుండా రాస్తే పది మార్కులు ఈజీగా పొందవచ్చు అదేవిధంగా ఐదవ ప్రశ్న ఈ క్రింది వాటిలో ఒక అంశం మీద లేఖ రాయండి ఇక్కడ మూడు అంశాలు ఇవ్వబడ్డాయి దానికి ఒక లేఖ రాస్తే పది మార్కులు ఆ లేఖకు సంబంధించిన ఫార్మాట్లో లేఖ రాయాలి ఇక్కడ చూడండి మీ కాలనీలో పెట్టురేగిపోయిన తాగుబోతుల అరాచకాల గురించి పోలీసులకు ఒక లేఖ రాయండి మీ కాలనీలో దోమల నివారణ కోసం మున్సిపల్ కార్పొరేషన్ వారికి ఒక లేఖ రాయండి బాల కార్మికులపై జరుగుతున్న అమానుషాలను ఖండిస్తూ దినపత్రికకు ఒక లేఖ రాయండి ఏదైనా ఒక అంశం మీద ఒక లేఖ రాస్తే పది మార్కులు అంటే ఫార్మాట్ను అడ్రస్సింగు బాడీ ఆఫ్ ద లెటరు అట్లాగే రాసిన వారి ఇది ఇవన్నీ కూడా మనకు ఆ ఫార్మాట్లో రాస్తే ఆ లేఖ రాస్తే సరిపోతుంది పది మార్కులు అట్లాగే బి పేరాగ్రాఫ్ ఇచ్చిండ్రు క్రింది పేరాను చదివి దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి దానికి ఐదు మార్కులు ఆ పేరాగ్రాఫ్ కింద ఐదు ప్రశ్నలు ఇచ్చిండ్రు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు చొప్పున ఐదు చాలా సింపుల్గా ఐదవ తరగతి స్థాయిలో పేరాగ్రాఫ్ ఉంది చూడండి ఆడ ఉదాహరణకు లలిత కళలేవి అని ప్రశ్న ఇచ్చిండ్రు దాంట్లో మొదటిగానే కవిత్వం సంగీతం నృత్యం చిత్రలేఖనం శిల్పం ఈ ఐదింటిని లలిత కళలు అంటారు ఈ విధంగా చాలా సింపుల్గా ఇవ్వబడ్డాయి ఇక ఆరవ ప్రశ్న ఈ ఆరవ ప్రశ్నల మొత్తం కూడా గ్రామర్కు సంబంధించింది వ్యాకరణం వ్యాకరణంలో ఐదు బిట్లు ఉన్నాయి ఏ క్రింది పదాలను విడదీసి సంధి సూత్రాలను రాయండి నాలుగు పదాలు ఇచ్చిండ్రు ఈ నాలుగు పదాలకు సందులు వాటి ఆ పదాలను సందులు విడదీసి సంధి సూత్రాలను రాస్తే నాలుగు అర్థాలు రెండు మార్కులు బి ఈ క్రింది పదాలకు విగ్రహ వాక్యం రాసి సమా ఏ సమాసమో తెలిపండి ఇక్కడ కూడా నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి ఆ నాలుగు పదాల విగ్రహ వాక్యాలు రాసి సమాసం తెలిపితే రెండు మార్కులు అట్లాగే ఒక పద్యం ఇవ్వబడ్డది ఈ క్రింది పద్యపాదానికి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి దానికి ఆ పద్యపాదాన్ని ఘన విభజన చేసి పద్యపాదం రాస్తే రెండు మార్కులు డి ఈ క్రింది పదాలకు రెండేసి పర్యాయ పదాలు రాయండి నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి ఒక్కొక్క పదానికి రెండు పర్యాయ పదాలు రాస్తే సరిపోతుంది దానికి నాలుగిటికి నాలుగు ఆఫ్లు రెండు మార్కులు ఈ క్రింది పదాలకు రెండేసి నానార్థాలు రాయండి నాలుగు పదాలు ఇవ్వబడ్డాయి వాటికి కూడా నానార్థాలు రెండు రెండు చొప్పున రాసినట్టయితే రెండు మార్కులు ఇట్లా వ్యాకరణంకు పది మార్కులు కేటాయించబడ్డాయి ఇక్కడ సింపుల్గా మొత్తం మీద మన పేపర్ మొత్తం మీద చూసినట్టయితే పార్ట్ వన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఇన్ టు తెలుగు అండ్ ఒరిజినల్ కాంపోజిషన్లో మనము ఈజీగా ఇరవై ఇక్కడ క్రింది పేరాను తెలుగులోకి అనువదించండి ఒకటో క్వశ్చన్ ఇరవై మార్కులు ఈజీగా సంపాదిస్తాం ఇక రెండవ క్వశ్చన్కి వచ్చినట్టయితే సమగ్రంగా ఒక వ్యాసం రాయాలంటే వ్యాసాలు మొత్తము మొత్తం పేపర్లో మూడు వ్యాసాలు రాయాల్సి ఉంటుంది ఈ ఒకటో బిట్టులోనేమో సమగ్రంగా రాయాలి ఇరవై మార్కులు తర్వాత రెండవ పాటులో ఉన్న వ్యాసాలు చిన్న చిన్నగా వ్యాసాలు రాయాలి అవి పది పది మార్కులు ఇక ముఖ్యంగా ఎదుర్కొనేది ఏంది అని అంటే మనం చదువుకోవాల్సింది ఏంది మన అని అంటే కేవలం పద్యాలు గుర్తు చేసుకోవాలి ఇక ఈ గ్రామర్ గుర్తు చేసుకోవాలి గ్రామర్ ఈ ప్రాక్టీస్ చేస్తే మిగతా అన్ని జనరల్గా రాయొచ్చు అవన్నీ ఈజీగా మొత్తము వంద మార్కులకు నలభై మార్కులు వస్తే పాస్ అవుతాము నలభై మార్కులు సరిపోతాయి మీరు ఈ పద్యాలకు సంబంధించి పదిహేను మార్కులు గ్రామర్కి సంబంధించి పది మార్కులు ఈ పదిహేను పది ఇరవై ఐదు ఇరవై ఐదు మార్కులు తీసేస్తే మొత్తం మిగతా డెబ్బై ఐదు సాధారణంగా అంటే ఏ తెలుగు లాంగ్వేజ్గా లేని వాళ్ళు కూడా ఈజీగా తెలుగు పరిజ్ఞానం ఉంటే రాసేటట్టు ఉన్నది ఈ డెబ్బై ఐదు మార్కుల మీకు తక్కువలో తక్కువ యాభై మార్కులు ఈజీగా పొందగలుగుతారు కాబట్టి దీని గురించి వర్రీ కావాల్సిన అవసరమే లేదు ఒక్కసారి మీకు ప్రాక్టీస్ కోసము అన్ని స్క్రీన్ షాట్స్ ఒకసారి పెడతాను లేదా వీడియోను పాజ్ చేసుకుంటూ కూడా చూడండి మరి దీనికి సంబంధించి ర్యాంకులు ఇవ్వరు మార్క్స్ తెలియజేయరు కేవలం నలభై మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరినీ పాస్ అయినట్టుగా ఒక మనకు రిజల్ట్ ఇస్తారు కాబట్టి మార్కుల గురించి నలభై మార్కులు వస్తే చాలు కాబట్టి నలభై మార్కులు ఈజీగా మనం పొందగలుగుతాము దీని గురించి మనం ఎక్కువగా ఈ ముప్పై ఏడు పేపర్ను అంటే స్పెషల్ లాంగ్వేజ్ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హయ్యర్ స్టాండర్డ్ తెలుగును ఈజీగా ఎవరైతే ఎవరికైతే అవసరమో వాళ్ళు ఈజీగా సాధించగలుగుతారు ఈజీగా పాస్ కాగలుగుతారు మొత్తం పేపర్ని ఒక్కసారి బ్రీఫ్గా అసలు ఏమున్నాయో ఒకసారి దాని బ్లూ ప్రింట్ చూద్దాం పార్ట్ వన్ రెండు క్వశ్చన్లు ఉన్నాయి ఒకటి ఇంగ్లీష్లో ఇచ్చిన పేరాను తెలుగులోకి అనువదించడము ఇరవై మార్కులు రెండవ క్వశ్చను ఒక అంశం పైన సమగ్ర వ్యాసం రాయడము ఇరవై మార్కులు మూడు ఇస్తారు ఒకటి రాయాలి చాయిస్ ఉంటుంది పార్ట్ టూ పద్యానికి సమగ్ర వ్యాఖ్య రాయడం అంటే మూడు పద్యాలు ఇస్తారు చాయిస్ ఉంటుంది ఒక్క పద్యాన్ని ఎంచుకొని రాయాలి దానికి పదిహేను మార్కులు దాంట్లో కవర్ అయ్యేటి ఏంటంటే కవి పరిచయము సందర్భము ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయాలి అదేవిధంగా సాధారణ వ్యాసాలు రెండు ఇవి చిన్న వ్యాసాలు ఒక్కొక్క పేజీ రాస్తే సరిపోతుంది ఒక్కొక్క వ్యాసానికి పది మార్కులు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఒక సాధారణ అంశంకు మూడు వ్యాసాలు ఇస్తే ఒకటి మరొక అంశం మూడు వ్యాస అంశాలను చాలి ఒకటి ఎన్నుకోవాలి ఇంకొకటి ఐదవది దాంట్లో రెండు అంశాలని ఒక అంశం పైన లేఖ రాయడం మూడు అంశాలు ఇస్తారు ఒక్క అంశం మీద లేక పది మార్కులు పేరా రెండవది బి పేరు ఆధారంగా కింద ఐదు ప్రశ్నలు ఇస్తే జవాబులు రాయాలి ఐదు మార్కులు ఆరోది వ్యాకరణం ఈ వ్యాకరణానికి పది మార్కులు అంటే సందులు సమాసాలు ఘన విభజన ఛందస్సు పర్యాయ పదాలు నానార్థాలు కవర్ అవుతాయి ఇవన్నీ కూడా మనం ఈ విధంగా ఈ బ్లూ ప్రింట్ను ఫాలో అయితే ఈజీగా మనము ఈ స్పెషల్ లాంగ్వేజ్ టెస్టును ఈజీగా పాస్ కాగలం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే